నమస్కారం ఈటీవీ స్వాగతం ముఖ్యాంశాలు భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర ఉక్కిరి బిక్కిరి జలాశయాలకు పోటెత్తిన వరద వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు తేరుకుంటున్న విజయవాడ వరద బాధిత ప్రాంతాలు తొంభై ఐదు శాతం ఇళ్లకు విద్యుత్ పునరుద్ధరణ జరిగిందన్న మంత్రి నేడు తెలంగాణ ప్రభుత్వంతో పదహారవ ఆర్థిక సంఘం భేటీ కేంద్ర పన్నుల్లో వాటా పెంపు గ్రాంట్లు కోరనున్న సీఎం రేవంత్ అక్రమ నిర్మాణాల కూల్చివేతపై వ్యూహం మార్చిన హైడ్రా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిపై రీసర్వే చేయాలని నిర్ణయం జీవిత ఆరోగ్య బీమాలపై జీఎస్టీ తగ్గించాల్సిందేనన్న తెలుగు రాష్ట్రాలు సామాన్యులకు ఊరట ఇవ్వాలని కౌన్సిల్ కు విజ్ఞప్తి భారత్ యుఏఈ మధ్య నాలుగు ఒప్పందాలు ఇంధన రంగంలో పరస్పర సహకారం పెంపొందించుకోవాలని ఇరు దేశాల నిర్ణయం కొత్త ఉత్పత్తుల్ని విడుదల చేసిన టెక్ దిగ్గజం యాపిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ ఉత్తరాంధ్రను భారీ వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి వైగుండం ప్రభావంతో కురుస్తున్న వానలకు వాగులు ఉప్పొంగుతున్నాయి గెడ్డలు పొంగి పొర్లుతున్నాయి జలాశయాలు నిండుకుండల్లా మారుతున్నాయి రహదారులు తెగిపోయి వేల ఎకరాల్లో పంటలు మునిగిపోయి రైతులకు అపార నష్టం మిగుల్చుతున్నాయి భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్త ఎల్లవరం సమీపంలో పాలగెడ్డ పోటెత్తుతోంది కొత్త ఎల్లవరానికి ఇతర ప్రాంతాలతో రవాణా ఆగిపోయింది ఏలేరు కాలువ పొంగి అనకాపల్లి విశాఖపట్నం జాతీయ రహదారి కొప్పాక వద్ద దెబ్బతింది వాహనాల్ని దారి మళ్లించారు అనకాపల్లి జిల్లా బొజ్జన్ను కొండ వద్ద ఏలేరు కాలువ వాకు పంట పొలాల్ని ముంచెత్తాయి అనకాపల్లి మండలం శంకరంలో నీటములిగిన పంట పొలాల్ని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పరిశీలించారు లక్ష్మీపురంలో నీటములిగిన పంట పొలాల్ని స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎస్ రాజు పరిశీలించారు మోకాళ్లలోతు నీళ్లలో వెళ్లి రైతులతో మాట్లాడారు పల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో తాండవ జలాశయం నిండుకుండలా మారింది రెండు గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండగా పరివాహక ప్రాంతాల్ని హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు విశాఖ జిల్లాలో వర్షాలకు మేఘాద్రిగడ్డ రిజర్వార్ నిండుకుండలా మారగా పరివాహక ప్రజల్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది మేఘాద్రి గేడ్డతో పాటు గోపాలపట్నంలోని పలు ప్రాంతాల్ని కలెక్టర్ ఎమ్మెల్యేలు గణబాబు పంచకర్ల రమేష్ బాబు రిజర్వార్ని పరిశీలించారు విశాఖ జిల్లా పద్మనాభం మండలం బుడ్డివలసలో పాడుపడిన ఎలిమెంటరీ స్కూల్ భవనాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూల్చివేయించారు వర్షాలకు నారిన ఆ భవనం కూలితే పక్కనే తరగతి గదిలో ఉన్న పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించి అప్పటికప్పుడు జేసీబీ తెప్పించి పడగొట్టించారు విజయనగరం జిల్లా సాయన్నగడ్డ పొంగి పంట పొలాల్ని ముంచెత్తింది రేగిడి సంతకవిటి మండలాల్లో ముంపునకు గురైన వందలాది ఎకరాల్ని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పరిశీలించారు పంట నష్టం అంచనా అంచనావయ్యారని అధికారుణ్ణి ఆదేశించారు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో వందలాది ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది సాలూరు మండలం సొంపిగా వెళ్లేందుకు వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది గ్రామస్తులు పీకల్లోతు నీటిలో నడుస్తూ వెళ్లి సరుకులు తెచ్చుకోవలసొస్తోంది విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ స్థితి నెలకొల్పే ప్రయత్నాలు తుది దశకు చేరుతున్నాయి ముప్పై రెండు డివిజన్లను వరద ముంచెత్తగా ఇరవై ఆరు చోట్ల దాదాపు నీళ్లన్నీ వెళ్లిపోయాయని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు ఆరు డివిజన్లలో రెండు మూడు అడుగుల మేర నీరు నిలిచి ఉందని చెప్పారు ఇవాళ సాయంత్రానికల్లా ఆ నీటిని కూడా తొలగిస్తామని వెల్లడించారు ఇందుకోసం డ్రైన్లలో సీల్ట్ తొలగించాలని అధికారులకు ఆదేశాలు చేసినట్లు చెప్పారు పారిశుద్ధ్య పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు వరద ప్రభావిత ప్రాంతాల్లో నూట తొంభై ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు వెయ్యి మందికి పైగా వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని తెలిపారు మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున దోమల లార్వాల నిర్మూలన కార్యక్రమంలో సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు వరద ముంపు ప్రాంతాల్లో దాదాపు తొంభై ఐదు శాతం విద్యుత్ పునరుద్ధరణ చేశామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు లంక గ్రామాల్లో పూర్తిగా పునరుద్ధరించినట్లు చెప్పారు నుంచి కానీ ఇక్కడ వైజాగ్ ఏరియా నుంచి కానీ వెయ్యి మంది పైన వచ్చారు అందరూ పని చేసుకుంటూ వచ్చారు ఇక్కడ ఇవాళ నిన్న వాళ్ళైతే ఇక్కడ నాలుగు వందల మంది పని చేస్తున్నారు గుంటూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు కానీ ప్రకాశం జిల్లాకు సంబంధించిన కానీ కృష్ణా జిల్లాకు సంబంధించిన వాళ్ళు కానీ ఏఈలు కానీ కింద లైన్మెన్లు కానీ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు దాదాపు నాలుగు వందల మంది పనిచేస్తూ ఉన్నారు రెక్టిఫై అవుతూ వస్తుంది ఒక్కొక్క బ్లాక్ ఒక్కో బ్లాక్ ముప్పై ఆరు ఇల్లు ఉంటాయి అన్నీ కూడా కింద మీటర్ల దగ్గర నుంచి మొత్తం వాటర్లో మునిగిపోయింది మళ్ళీ ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం అది కూడా డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కొత్తగా మీటర్లు పెట్టించి మళ్ళీ దానిమంతా కూడా మళ్ళీ పనిచేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో వరదలు నష్టపరిహారం ఎన్యూమరేషన్ సహాయ చర్యల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు పురపాలక శాఖ మంత్రి నారాయణ హోంమంత్రి అనిత రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాదులు కమిటీ సభ్యులుగా ఉండనున్నారు ఎన్యూమరేషన్ ప్రక్రియ పర్యవేక్షణ వరద ముంపు నివారణ చర్యలపై మంత్రుల కమిటీ సిఫార్సులు చేయనుంది ఈ కమిటీకి కన్వీనర్ గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా వ్యవహరించనున్నారు విజయవాడ వరద ముంపు సహాయ చర్యలు శానిటేషన్ పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిగా కె కన్నబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది శానిటేషన్ పర్యవేక్షణ చేస్తున్న హరినారాయణ స్థానంలో కన్నబాబును నియమిస్తూ ఆదేశాలిచ్చింది ఏపీలోని వరద ప్రభావిత పంచాయతీలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన సాయాన్ని సర్పంచ్లకు అందజేశారు గుంటూరు బాపట్ల జిల్లాల్లో మంత్రి నాదండ్ల మనోహర్ వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్బాబు చెక్కులు పంపిణీ చేశారు మంగళగిరి తాడికొండ పొన్నూరు నియోజకవర్గాల్లోని ఇరవై ఒక్క పంచాయతీలకు ఎమ్మెల్యేలు ధూలిపాళ్ల నరేంద్ర తెనాలి శ్రావణ్ కుమార్ చెక్కులు పంపిణీ చేశారు వరదలతో దెబ్బతిన్న గ్రామాలకు పవన్ స్పూర్తితో పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తారని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు పల్నాడు జిల్లా అమరావతిలో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు నరసరావుపేటలోని జనసేన కార్యాలయంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేశారు కృష్ణా జిల్లా పెనమలూరులో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీలో ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యేలు బోడీప్రసాద్ వర్లకుమార్ రాజా పాల్గొన్నారు అవనిగడ్డ నియోజకవర్గంలోని ముంపు పంచాయతీల సర్పంచ్లకు ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ లక్ష రూపాయల చెక్కును అందించారు ఏలూరు జిల్లాలో తొంభై ముంపు గ్రామ పంచాయతీలకు నియోజకవర్గ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వరద సాయాన్ని అందించారు పోలవరం నియోజకవర్గంలో ముప్పై ఒక్క పంచాయతీలకు ఎమ్మెల్యే బాలరాజు కొయ్యలగూడెం గ్రామంలో చెక్కులు పంపిణీ చేశారు కోనసీమ జిల్లాలో ముంపు పంచాయతీలకు పవన్ ప్రకటించిన ఇరవై లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అందజేశారు విజయవాడలో వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ ఐదు కోట్ల రూపాయల భారీ విరాళం అందించింది విజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబును మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డి డైరెక్టర్ సుబ్బయ్య కలిసి ఐదు కోట్ల రూపాయల చెక్కును అందజేశారు మేఘా ఇంజనీరింగ్ యాజమాన్యాన్ని సీఎం చంద్రబాబు అభినందించారు కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల ఆదాయం గ్రాంట్ల రూపంలో రావాల్సిన మొత్తం సహా ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇవ్వాల్సిన నిధులాంశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కేంద్ర ఆర్థిక సంఘానికి నివేదించనుంది అరవింద్ పనగడియా నేతృత్వంలోని పదహారవ ఆర్థిక సంఘం హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఇవాళ ప్రభుత్వంతో సమావేశం కానుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ నది అభివృద్ది ప్రాజెక్టు స్కిల్ యూనివర్సిటీ మెట్రో రైల్ విస్తరణ ఫ్యూచర్ సిటీ ఫార్మా విలేజెస్ కు కేంద్రం నుంచి అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరే అవకాశం ఉంది పన్నుల్లో రాష్ట్ర వాటా పెంచడంతో పాటు గ్రాంట్లు ఇవ్వాలని వెనకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించనుంది మధ్యాహ్నం తర్వాత కమిషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అంతారం గ్రామానికి వెళ్తుంది వేగంగా అభివృద్ది చెందుతోన్న కారణంతో తెలంగాణకు నిధుల్లో కోత పెట్టడం సరికాదని బీఆర్ఎస్ బీజేపీలు పదహారవ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశాయి అరవింద్ పనగడియా నేతృత్వంలోని కమిషన్ ప్రజాభవన్లో వివిధ వర్గాలు రాజకీయ పార్టీలతో సోమవారం సమావేశమైంది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి పాటు కేంద్రం నుంచి రాష్ట్రాలు స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులు గ్రాంట్లకు సంబంధించి సిఫారసులపై విజ్ఞప్తులు స్వీకరించింది ఈ సమావేశంలో ప్రగతిశీల విధానాలు అవలంబిస్తున్న తెలంగాణకు నిధులిచ్చి మరింత ప్రోత్సహించాలని పదహారవ ఆర్థిక సంఘాన్ని కోరినట్లు బీఆర్ఎస్ బీజేపీ నేతలు చెప్పారు పదమూడవ ఆర్థిక సంఘంలో మన మన రాష్ట్రానికి రెండు పాయింట్ నాలుగు మూడు ఏడు శాతం ఇచ్చారు పద్నాలుగవ ఆర్థిక సంఘానికి వచ్చేసరికి అది రెండు పాయింట్ ఒకటి మూడు మూడుకు తగ్గింది పదిహేనవ ఆర్థిక సంఘం వచ్చేసరికి రెండు పాయింట్ ఒకటి సున్నా రెండుకు తగ్గింది ఇప్పుడు పదహారవ ఆర్థిక సంఘం మీరైనా మా రాష్ట్రానికి అన్యాయం చేయకండి బాగా పనిచేసే వాళ్ళని ప్రోత్సహించాలనేటువంటి విషయాన్ని పదహారవ ఆర్థిక సంఘానికి నొక్కి చెప్పారు ఫైనాన్స్ కమిషన్ ఇన్కమ్ రాష్ట్రాలకు పేద రాష్ట్రాలకు తప్పకుండా సపోర్ట్ చేయవలసిందే అని అనుమానం లేదు కానీ ఆదిలాబాద్ లాంటి వెనుకబడ్డ జిల్లాలు కూడా ఉన్నాయి పక్కకే ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలో కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పొందం లేకుండా ఉంది కాబట్టి ఇలా ఫైనాన్స్ కమిషన్ సొంతంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ డిస్పాడి పోవడానికి కొంత సహకారం అందించే అక్కడ ఉందని కూడా మేము చెప్పడం జరిగింది హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా తన వ్యూహం మార్చుకుంది చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్లపై రీసర్వే చేసి కొత్తగా మార్క్ చేశాకే కూల్చివేతలకు దిగనుంది ఇప్పటికే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న వారి జోలికి వెళ్లబోమని ప్రకటించిన హైడ్రా కొత్తగా నిర్మించే ఆవాసాల కూల్చివేతలకు సంబంధించి బిల్డర్ల ద్వారా బాధితులకు పరిహారం ఇప్పించి అండగా ఉండాలని నిర్ణయించుకుంది ఈ మేరకు మల్లంపేట కత్వా చెరువు విల్లాల బాధితులతో సమావేశమైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కత్వా చెరువు ఎఫ్టీఎల్పై రీసర్వే చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు వందలో ఇద్దరు నష్టపోయినా తొంభై ఎనిమిది మందికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తున్న హైడ్రా ఎప్పటికప్పుడు తన వ్యూహాలు మారుస్తోంది ఆక్రమణదారుల అంచనాల్ని తలకిందులు చేస్తూ వారాంతాల్లో అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేస్తోంది ప్రభుత్వ స్థలాలు చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను ఆక్రమించి వ్యాపారం చేస్తున్న కన్వెన్షన్ సెంటర్లు షెడ్లతో పాటు చిన్న చిన్న గుడిసెలు భారీ భవనాల వరకు గంటల వ్యవధిలో కూల్చేస్తోంది ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట కూల్చివేతల విషయంలో హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో కొత్తగా నిర్మించే నివాసాలు నిర్మాణాల్ని మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని ఇప్పటికే శాశ్వతంగా ఉంటున్న నివాసాల జోలికి హైడ్రా వెళ్లబోదని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల వివాదం ముదురుతున్న క్రమంలో ఇప్పటి వరకు గుర్తించిన ఆక్రమణలకు సంబంధించి రీసర్వే చేశాకే కూల్చివేతలు చేపట్టారనే నిర్ణయానికి వచ్చింది దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువులో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా మొత్తం ఇరవై ఎనిమిది అనధికారికంగా నిర్మించిన విల్లాల్లో పద్నాలుగు విల్లాల్ని నేలమట్టం చేసింది మరో పద్దెనిమిది విల్లాల్లో కుటుంబాలు నివసిస్తుండగా వాటిని కూల్చివేతల నుంచి మినహాయింపు ఇచ్చారు ఈ విషయంపై అనేక అనుమానాలు ఉన్న బాధితులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిశారు భవన్ లోని హైడ్రా ప్రధాన కార్యాలయంలో వారితో సమావేశమైన రంగనాథ్ పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు కత్వా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారణ కోసం రీసర్వే చేయిస్తామని తెలిపారు రెవెన్యూ మున్సిపల్ నీటిపారుదల శాఖ సంయుక్తంగా వారం పది రోజుల్లో రీసర్వే చేసే కొత్త ఎఫ్టీఎల్ ను నిర్ధారిస్తుందని వివరించారు అప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు కూల్చివేతలు చేపట్టబోదని హామీ ఇచ్చారు నష్టపోయిన బాధితులకు బిల్డర్ నుంచి పరిహారం ఇప్పించేలా హైడ్రా అండగా ఉంటుందని భరోసా కల్పించారు రిట్ పిటిషన్లు వేసి స్టేలు తెచ్చుకుంటే శాశ్వత పరిష్కారం దొరకదని రంగనాథ్ తేల్చి చెప్పారు హైడ్రా కమిషనర్ తో సమావేశంపై కత్వా చెరువు బాధితులు హర్షం వ్యక్తం చేశారు తమను పిలిచి సమస్యలు అడిగి తెలుసుకోవడం ఎంతో భరోసానిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు సమీపంలోని ప్రభుత్వ స్థలాల్లో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే అడ్డుకునేలా అవగాహన కల్పించారని చెప్పారు సార్ మాకు ఫిఫ్టీన్ టు వన్ మంత్ లోపల మళ్ళీ రీసర్వే చేయించి మాకు క్లియర్గా ఏ డాక్యుమెంట్ ఏంటి అనేది మాకు క్లియర్గా అన్నారు అండ్ ఈ ఎఫ్టీఏలో ఏ అయితే వెళ్ళాలి కూల్చేశారో వాళ్ళందరినీ సివిల్ సూట్ వేయమని సజెషన్ చేశారండి ఈ ఈ బిల్డర్ నుంచి కావాల్సిన కాంపన్సేషన్ కోసం సూట్ ఏమైనా సజెషన్ చేశారు ఒకటే ధైర్యం ఏమి ఇచ్చారంటే మీరు ఆల్రెడీ ఉంటున్నారు ఉన్న వాళ్ళని మేము ఇప్పటికి కాదు ఎప్పటికీ మేమేం కోల్చాం అని అన్నారు నేను ఒకటే వచ్చినట్టుగా కోల్చాము అంటే ఇది టెంపరీయా పెర్మనెంటా ఇది పెర్మనెంటు మీ జోలికి ఎవరు రారు ఇది ఎప్పటికీ పెర్మనెంట్గానే మీరు అందులో ఉండొచ్చు పీస్ఫుల్గా ఉండొచ్చు అని చెప్పారండి అసలు బాధితుల్ని పిలిచి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి అనే వాళ్ళు లేరు ఇప్పుడు ఈయన పర్సనల్గా పిలిచి మీ ప్రాబ్లమ్స్ ఏంటని అడిగి మా ప్రాబ్లమ్స్ తెలుసుకొని మీకేం పర్వాలేదు అని భరోసా ఇచ్చారు అంటే అంతకంటే దేవుడు మా గవర్నమెంట్ ల్యాంట్లో ఏమైనా పొరపాటు ఏమైనా కట్టినా సరే కూడా మేము మేము విల్లా ఓనర్స్గా మేమే ముందుంటాము మేము ముందుండి అది కట్టకుండా మాక్సిమం మా ప్రయత్నం మా వంతు ప్రయత్నం మేము చేస్తాం ఏది ఏది ఫుల్ ట్యాంక్ ఇవన్నీ కూడా కూడా మాకు కొంత అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి హైడ్రా అధికారులకు రంగనాథ్ దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ ఆదేశాల మేరకు హైడ్రా తీసుకున్న తాజా నిర్ణయాన్ని విధి విధానాల్ని వారికి వివరించారు ఇటీవల పరిణామాల దృష్ట్యా మరింత పగడ్బందీగా ఉండాలని సూచించారు ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాలు ఆడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు కొద్ది రోజులుగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ఆ సంస్థపై విశ్వాసం పోతోందని కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వ్యాఖ్యానించారు పర్మిషన్ ఏం చేయలేవు నువ్వు పెద్ద పెద్ద బిల్లు వైపు వెళ్ళిపోవు ఒక్కటి ఊడగొట్టే మొత్తం సినిమా చూపడుతున్నావు ఇలా పేదలను కొట్టే పరిస్థితి వచ్చింది ఇవాళ కాబట్టి హైడ్రా పేరు చెప్పి రుణవాస గురించి మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళ చర్చ లేదు ఇవాళ పేపర్లు రాస్తాడు టీవీలు చూపెడతావు ఇక రుణమాఫీ వేది రైతు భరోసా వేది అన్ని వేణాయి వాళ్ళ దాని గురించి ఆరు గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్ళించడానికి ఇవాళ హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆడుతున్నది జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏపీ తరపున ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు మొత్తం ఎనిమిది అంశాలపై ప్రతిపాదనలు చేసిన ఆయన ఏపీ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ సేవలపై జీఎస్టీని మినహాయించాలని కోరారు మద్యం తయారీలో వినియోగించే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ను ను జీఎస్టీ నుంచి మినహాయించి వ్యాట్ పరిధిలోకి తేవాలని విజ్ఞప్తి చేశారు జీవిత ఆరోగ్య భీమాలపై జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించాలని కోరారు వృద్ధులు మానసిక వికలాంగులకు జీవిత ఆరోగ్య భీమాలపై ఉన్న జీఎస్టీని మినహాయించాలని ప్రతిపాదించారు ఆరోగ్య జీవిత బీమాపై పన్ను వెసులుబాటు కల్పిస్తే సామాన్య ప్రజలకు భారం తగ్గుతుందని పయ్యావుల అభిప్రాయం వ్యక్తం చేశారు ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాలపై జీఎస్టీని ఐదు శాతానికి కుదించాలని కోరారు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపైన జీఎస్టీని తగ్గించాలని స్పష్టం చేశారు విద్యా సంస్థలు యూనివర్సిటీల్లో శాస్త్ర సాంకేతికతను ప్రోత్సహించేందుకు వచ్చే గ్రాంట్లను జీఎస్టీ నుంచి మినహాయించాలని సూచించారు వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏపీలో నిర్వహించాలని ఆహ్వానం అందించారు ఆరోగ్య జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీని తగ్గించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కు కూడా జీఎస్టీ కౌన్సిల్ కు విజ్ఞప్తి చేశారు సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా ప్రీమియంలను జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించారు పరిశోధన గ్రాంట్లు ప్రభుత్వం లేదా ప్రైవేటు ఏజెన్సీల నుంచి స్వీకరించే విరాళాలను జీఎస్టీ నుంచి మినహాయించాలని కోరారు రెండు వేల పదిహేను పదహారు ఆర్థిక ఏడాదిలో అదనపు తాత్కాలిక ఐజీఎస్టీ కేటాయింపును అప్పటి రాష్ట్ర రాబడిని దృష్టిలో పెట్టుకుని నాలుగు పాయింట్ సున్నా రెండు శాతాన్ని కేటాయించారు కానీ దానిని రికవరీ చేసేందుకు ఇప్పటి ఆదాయ వనరులపై ఐదు పాయింట్ సున్నా ఏడు శాతం వసూలు చేస్తామో అనడం సరికాదని సమావేశంలో భట్టి విక్రమార్క పేర్కొన్నారు ఈ కారణంగా రాష్ట్రాలు నష్టపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు రికవరీ కూడా అదే మోతాదు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ అంశంపై సమగ్ర అధ్యయనం చేసి నెలలోపు నివేదిక ఇవ్వాలని జీఎస్టీ కౌన్సిల్ అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసింది పాస్పోర్టు పునరుద్ధరణపై విజయవాడ ప్రత్యేక కోర్టు విధించిన షరతులపై మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన వ్యాధ్యాలపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి ఈ నెల నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు ప్రకటించింది పాస్పోర్టు పునరుద్ధరణ విషయంలో పూచీకొత్తు సమర్పించేందుకు ప్రత్యేక కోర్టు ఎదుట హాజరు కావటం నామోషీగా భావించి షరతులపై జగన్ హైకోర్టును ఆశ్రయించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ వాదించారు వ్యక్తుల గుర్తింపు హోదా కంటే చట్టం గొప్పదన్న ఆయన కోర్టు విధించిన షరతులకు కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పారు కోర్టు షరతులకు కట్టుబడి ఉంటారని పిటిషన్లో పేర్కొంటూ మరోవైపు వాటిని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారన్నారు విజయవాడ కోర్టులో రెండు వేల పంతొమ్మిదిలో నమోదైన పరువు నష్టం కేసు గురించి జగన్ కు తెలుసునని వాదించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల అఫిడవిట్లో పరువు నష్టం కేసు పెండింగ్ లో ఉన్న విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు పాస్పోర్టు కార్యాలయానికి వెళ్లాకే పరువు నష్టం కేసు పెండింగ్ లో ఉన్నట్లు తెలిసిందంటూ అసత్యం చెబుతున్నారని తెలిపారు జగన్ పాస్పోర్టును ఏడాది క్రితమే రెన్యువల్ చేయాలని తమ ముందు హాజరై ఇరవై వేల రూపాయల స్వీయ బాండ్తో పూచీకత్తు సమర్పించాలని ప్రత్యేక కోర్టు విధించిన షరతులు సహేతుకమైనవేనని వాదించారు వాటి విషయంలో జోక్యం చేసుకోవద్దని కోరారు మరోవైపు పాస్పోర్టును ఏడాది మాత్రమే చేయాలని ఇరవై వేలు పూచీకత్తు సమర్పించాలని ఆదేశాలిచ్చే అధికారం ప్రత్యేక కోర్టుకు లేదని జగన్ తరపు న్యాయవాది పొన్నవాలు సుధాకర్ రెడ్డి వాదించారు అమెరికాలోని లాస్ వేగాస్ లో ఈ ఏడాది అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జరిగే ఐటీ సర్వ్ ఎనర్జీ కాన్ఫరెన్స్ కు హాజరు కావాల్సిందిగా ఐటీ సర్వ్ అలయన్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం పలికారు విజయవాడ కలెక్టరేట్లో ఈ మేరకు సీఎంతో సమావేశమైన సంస్థ ప్రతినిధులు వరద విపత్తు సహాయం కోసం పది లక్షలు విరాళం కూడా అందజేశారు ఐటీ సేవలు అందించే దాదాపు మూడు వేల కంపెనీలు పాల్గొనే సినర్జీ రెండు వేల ఇరవై నాలుగు సదస్సు ప్రాధాన్యతల్ని ముఖ్యమంత్రి మంత్రికి ప్రతినిధులు వివరించారు ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు ఇవ్వచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ క్లౌడ్ డిజిటలైజేషన్ రంగాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునే వేదికగా సినర్జీ రెండు ఇరవై అభివర్ణించారు అమెరికాలోని ఇరవై ఒక్క రాష్ట్రాల నుంచి పనిచేస్తున్న ఈ సంస్థ దేశంలో ఉపాధి అవకాశాల కల్పనకు తోడ్పాటునిస్తుందని వివరించారు ఇప్పటికే హైదరాబాద్ చెన్నై బెంగళూరు విశాఖపట్నం నోయిడా నుంచి ఈ సేవలు కొనసాగుతున్నాయని వెల్లడించారు ఎంబీబీఎస్ బీడీఎస్ పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు మార్గదర్శకాలు రూపొందించకపోవడంపై కేంద్రం తెలంగాణ ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ బీడీఎస్ పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కల్పనపై మార్గదర్శకాలు జారీ చేయాలంటూ జనవరి ఒకటిన కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసినా స్పందించకపోవటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది ఈ విచారణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆగస్టు ఇరవై ఎనిమిదిన తాను వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదని పిటిషనర్ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోర్టుకు తెలిపారు ఎన్ఎంసీ నోటిఫికేషన్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటాలో పది శాతం సీట్లు కేటాయించాల్సి ఉందని వివరించారు తెలంగాణలో ఆ ప్రస్తావనే లేకుండా ప్రవేశాలు కల్పిస్తున్నారని వివరించారు ఈ వాదనలు విన్న కోర్టు కేంద్ర వైద్యారోగ్య శాఖ విద్యాశాఖ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీలకు నోటీసులు జారీ చేసింది పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది తదుపరి విచారణ ఈ నెల వాయిదా వేసింది ఇంధన రంగంలో భారత్ యూఏఈ మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయి తన తొలి భారత పర్యటనలో భాగంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహియాన్ ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం చర్చలు జరిపారు ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఇంధన సహకారాన్ని మరింత పెంచేందుకు నాలుగు ఒప్పందాలు కుదిరాయి యుఏఈలోని బరాకా విద్యుత్ కేంద్ర నిర్వహణ కోసం ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది దీర్ఘకాలిక ఎల్ఎన్జీ సరఫరా కోసం అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలో ఒప్పందం కుదుర్చుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది ఏడీఎన్ఓసీ ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ మధ్య మరో అవగాహన ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది ఉర్జా భారత్ ఏడీఎన్ఓసీ మధ్య అబుదాబీ ఆన్ షోర్ బ్లాక్ వన్ కోసం ఉత్పత్తి రాయితీ ఒప్పందం కుదిరింది భారత్ లో ఫుడ్ పార్కులు అభివృద్ధి చేసేందుకు గుజరాత్ అబుదాబీ డెవలప్మెంటల్ హోల్డింగ్ కంపెనీ మధ్య మరో అవగాహన ఒప్పందం కుదిరింది భారత్లో పాక్స్ కేసు నిర్ధారణ అయింది విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడి నమూనాల్ని పరీక్షించగా అది పశ్చిమాఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లేడ్ టూ రకంగా తేలింది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఇటీవల ప్రకటించి అత్యేక స్థితికి కారణమైన క్లేడ్ వన్ కాదని ప్రస్తుతానికి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది బాధితుడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపింది గతంలో భారత్లో వెలుగు చూసిన ముప్పై కేసుల మాదిరిగానే ఈ కేసు ఉందని ఆరోగ్యశాఖ వెల్లడించింది దేశంలో మంకీపాక్స్ కేసు నమోదైన వేళ కేంద్రం అప్రమత్తమైంది మంకీపాక్స్ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు నిర్వహించాలంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది మంకీపాక్స్ దాని వ్యాప్తిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలిపింది ప్రజల్లో అనవసర భయాలు పోగొట్టేందుకు కృషి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ తన అడ్వైజరీలో పేర్కొంది దేశంలో ప్రస్తుతం ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదని విమానాశ్రయాల్లో మంకీపాక్స్ స్క్రీనింగ్ ను మరింత వేగవంతం చేసినట్లు వెల్లడించింది దేశంలో మంకీపాక్స్ క్లస్టర్లను గుర్తించడానికి నేషనల్ ఇంటిగ్రేటెడ్ సర్వైలెన్స్ ప్రోగ్రాం పనిచేస్తోందని పేర్కొంది అనుమానిత వ్యక్తులకు పరీక్షలు నిర్వహించేందుకు ఐసీఎంఆర్ ఆధీనంలోని పరిశోధనాశాలల నెట్వర్క్ ను బలోపేతం చేస్తున్నట్లు తెలిపింది కాలిఫోర్నియాలోని ఫ్రాన్సిస్కో వేదికగా జరిగిన కార్యక్రమంలో టెక్ దిగ్గజం యాపిల్ పలు కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది ఇట్స్ గ్లో టైమ్ పేరిట నిర్వహించిన ఈ ఈవెంట్ లో ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ టెన్ ఎయిర్ పోర్ట్స్ ఫోన్ ను విడుదల చేసింది ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ ఫోన్లలో ప్రత్యేకంగా తయారు చేసిన ఏ ఎయిటీన్ అనే కొత్త చిప్ను అమర్చారు న్యూరల్ ఇంజిన్తో కూడిన ఈ చిప్ రెండు రెట్లు వేగవంతంగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది యాపిల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త ఫీచర్ను తీసుకొచ్చినట్లు తెలిపింది ఐఫోన్ సిక్స్టీన్ ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ మోడళ్ల ఫోన్లను ఈ నెల ఇరవై నుంచి వినియోగదారులు కొనుగోలు చేయవచ్చని పేర్కొంది ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ బేస్ మోడళ్ల ధరను యాపిల్ ఏడు వందల తొంభై తొమ్మిది డాలర్లుగా నిర్ణయించింది సరికొత్త లుక్తో ఎయిర్పోర్ట్స్ను ఫోర్ఏను యాపిల్ ఆవిష్కరించింది వీటి ప్రారంభ ధరను నూట ఇరవై తొమ్మిది డాలర్లుగా నిర్ణయించింది ఏరోస్పేస్ గ్రేట్ టైటానియం కేస్తో యాపిల్ వాచ్ సిరీస్ టెన్ను ఆవిష్కరించింది అథ్లెట్ల కోసం డిజైన్ చేసిన యాపిల్ వాచ్ అల్ట్రా టూను పారాచూట్ తరహా లాక్ ఇన్ మెకానిజంతో తీసుకొచ్చింది